यानाम गोदावरी दूकी आत्महत्य को प्रयत्नी युवती प्राणाल तेगी कापड़ना एआर कानिस्टेबल अंगानी चिन्ना वीरबाबु की साहसरत्न बिरुदु प्रज्ञा साहिति वारु प्रदान चेसारु। ऐपोलवरम हाईस्कूल्लो प्रज्ञा साहिति आध्वर्यंलो संस्थ व्यवस्थापकुलु डाक्टर पुल्लेपु वेंकटेश्वरराव अध्यक्षतन चिन्न वीरबाबुनि घनंगा सत्करिंचारु। ई कार्यक्रमंलो एमईओ के वेंकटेश्वरराव माजी मार्केटिंग कमिटी चेयरमैन उंगराल वेंकटेश्वरराव पाल्गोनि मात्लाडारु। धैर्य साहसालतो वृत्ति धर्माने निर्वहिस्तोन्न वीरबाबुनु अभिनंदिंचारु। ई कार्यक्रमंलो ऐपोलवरम उन्नत पाठशाल प्रधानोपाध्यायुडु वीदी सुरेश बाबु, दंगुडु बियम नारायणराव, सीहेच विद्यासागर, एम श्रीनिवासराव, यूवी वेंकटराव, आकुल वेंकटेश्वरराव, एएसएसएन मूर्ति, वासंशेट्टि वेंकटेश्वरराव, के महेश तदितरुलु पाल्गोनि प्रसंगिंचारु। ఎవరికో సంబంధం లేని వ్యక్తిని రక్షించడం అంటే చాలా చాలా ధైర్యం ఉండాలి, స్వార్థం ఉండకూడదు. ఆయన కనుక ఒక క్షణం నా తర్వాత నా ఫ్యామిలీ ఏంటి, నా ఎన్కోళ్ళు ఏంటి, ఇవన్నీ ఒక క్షణం ఆలోచిస్తే దూకకుపోయినేమో, కానీ ఏం ఆలోచించకుండా చాలా నిస్వార్థంగా చాలా ధైర్యంగా ఒక అక్కడ నిండు ప్రాణం కష్టంలో ఉంది, ఎలాగోలా ఉన్న గొట్టి మీద తీసుకురావాలని ఆయన దూకటము, ఆ అమ్మాయిని రక్షించటము నిజంగా బ్రహ్మ తర్వాత ఆ అమ్మాయికి ఆయన ప్రాణం పోశాడు కదా. మనం నేర్చుకోవాలి, ఆ స్వార్థం లేని తనాన్ని మనం నేర్చుకోవాలి. ఆయనకేమి అక్కడ మీకు చాలా సంతోషం సార్. అందులోనూ ఈ ఐపోలవరం హై స్కూల్లో చదువుకున్నందుకు మీకు ఇక్కడ సన్మానం జరగడం కూడా అది మన పుల్లిపి వెంకటేశ్వరరావు గారు ఆయన చేతులతో ఇక్కడ జరుగుతుందంటే నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. మంచి కార్యక్రమం చేస్తున్నారని ఆ మీరు అందరికీ కూడా ఆదర్శప్రాయులని మిమ్మల్ని కొనియాడుతూ మీరు చాలా సాహసం చేశారు. నిజంగా గోదావరిలోంచి కిందకు ఉరికి ఆ అమ్మాయిని కాపాడారంటే ఎవరో చేయలేరు, ఆ సాహసం ఎవరో చేయలేరు. నిజంగా మీరు వెనక ఏంటి అన్నది కూడా ఆలోచించలేదు. మా భవిష్యత్తు ఏమవుతుంది, నేను మరణిస్తానేమో అని కూడా మీరు ఆలోచించకుండా ఆ అమ్మాయిని కాపాడారు. సాధారణంగా సూసైడ్ అటెంప్ట్స్ రకరకాలుగా ఉంటుంది, అప్పుడే ఒక రెండు నిమిషాల్లో మనసు మారిపోతుంది, ఎందుకు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఆ విధంగా ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం నిజంగా మనం చాలా విచారించదగ్గ విషయం. ఆ విధంగా ఎవరు సూసైడ్ చేసుకుంటారో వాళ్ళకు కూడా ఇది మంచిది కాదు, ఆ విధంగా చేసుకోకూడదు. గ్రామంలో పెద్దలు ఉంటారు, ఆ విధంగానే ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళందరినీ వీడి మరణించడం ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. ఆ నిర్ణయం తీసుకోకుండా ఒక్క రెండు నిమిషాలు ఆ అమ్మాయి ఆలోచించుంటే ఈ విధంగా జరిగేది కాదు. నిజంగా